ఒకటి ఏంటంటేనండి, సర్వేలు నేను గమనించినంత వరకు అయితే ఇంతకుముందు కూడా చాలా సార్లు తప్పుగా వచ్చాయి. ఉదాహరణకి మనం 2004 ఇండియా షైనింగ్ క్యాంపెయిన్ సెంటర్ లెవెల్లో వాజ్పేయి గారి ప్రభుత్వం చేసి ఇంకా తప్పనిసరిగా మళ్ళీ బీజేపీ వచ్చేస్తుంది అని చెప్పడం, చాలా సర్వేలు అలాగా ఫలితాలు చూపించినప్పటికీ కూడా ఇంకా అయిపోయింది కాంగ్రెస్ అనుకున్న కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో విపరీతంగా గెలిచి వచ్చారు. సో అది ఒక ఉదాహరణ మాత్రమే. సో ఇలా కాకుండా సర్వేలు ఈవెన్ ఇంక్లూడింగ్ ఎగ్జిట్ పోల్స్ కూడా చాలాసార్లు తప్పు అయ్యాయి. ఫర్ ఇన్స్టెన్స్ అదే 2004, 2009 కూడాను ఒక వర్గం మీడియా మన ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ లో, సర్వేలే కాదు ఎగ్జిట్ పోల్స్ అయిపోయాక కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తున్నారు అని రాసిన సందర్భాలు మనం చూసాం. సో అందుకే సర్వేలు అనేవి వాళ్ళు ఎంత సైంటిఫిక్ గా చేశామని చెప్పుకున్నా పూర్తిగా ప్రజల తాలూకు నాడిని చెప్పలేవు అనేది నా అభిప్రాయం. అయితే మీలాంటి వాళ్ళు విశ్లేషకులు అందరూ కూడా కొద్ద గొప్ప గ్రౌండ్ లో చూడగలుగుతాము. ఈ పర్టికులర్ ఎన్నికలో మాత్రం నేను అనుకోవడం ఎవరు కూడా ముందు ఊహించినట్టు కనపడక, దానికి పలు కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే జగన్ గారి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం తప్పనిసరిగా వెల్ఫేర్ చేశారు. నిజానికి చెప్పాలంటే ఇంతకు ముందు లేని స్థాయిలో వెల్ఫేర్ జరిగింది. అంటే అందులో కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాలంటే అమ్మ ఒడి పథకం కానీ అలాగే ఎలా డెలివరీ ఎలా చేస్తారు ప్రభుత్వాన్ని గవర్నెన్స్ అని ఆయనే చెప్పారు ఎన్నోసార్లు. అది వాస్తవం, గవర్నెన్స్ విధానాన్నే మార్చారు. ఒక విలేజ్ లో గ్రామ సెక్రటేరియట్ విధానం అనేది సరికొత్త విధానం, ఇంతకుముందు ఎప్పుడు కనలేదు. అది నిజంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇట్స్ రెవల్యూషనరీ ఆస్పెక్ట్. అలాగే వాలంటీర్ల ద్వారా ఇంటికే పెన్షన్ చేరవేయడం అనేది నిజంగా వీళ్ళందరి బ్రతుకుల్లో ఎవరికైతే ప్రభుత్వం అవసరమో, అట్టడుగును ఉన్న వాళ్ళకే కదండి ప్రభుత్వం అవసరం, వాళ్ళందరికీ ప్రభుత్వం నేనున్నాను అనే భరోసా కల్పించి వాళ్ళ డోర్ స్టెప్ కి డెలివరీ చేయడం అనేది మాత్రం జరిగింది. సో జరగడం వల్ల ఎందుకు ఓడిపోతారు, వీళ్ళే గెలుస్తారు అని చాలా మంది అనుకున్నాం. అలాగే కూటమి గురించి మాట్లాడినా ఆల్మోస్ట్ చివరి వరకు కూడా కూటమి కాంక్రీట్గా నిలబడలేదు కదా. అంతకుముందు బీజేపీ అసలు వీళ్ళతో వస్తుందా లేదా అనేది చాలా ప్రశ్నార్థకం జరిగింది చివరి వరకు. సో అందుకే ఎవరు ఇప్పుడు చెప్పినా మాకు ముందే తెలుసు అని చెప్పినా అది అబద్ధంగానే పరిగణించాలి. అయితే ఎందుకు వచ్చింది ఇలాగా తీర్పు అనడానికి ఇప్పుడు దాన్ని ఒక సామెత ఉంది కదా, కర్ణుడి చావుకి 1,25,000 కారణాలు అన్నట్టు ఇప్పుడు అందరూ 10 కారణాలు ఉన్నాయి, 20 కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ నేను అనుకోవడం మాత్రం ప్రధానంగా నేను రెండు అనుకుంటున్నాను. ఒకటి, ఇట్స్ ఎ సోషల్ అలయన్స్ అనేది బాగా గట్టిగా జరిగింది. ఎలాగా అంటే పవన్ కళ్యాణ్ గారు కాపుల ఓట్లు ప్లస్ ఆయన అభిమానులు ఎవరైనా సరే, కాపులు కాకపోయినా ఏ కులం ఓట్లైనా దాన్ని పూర్తిగా ఆయన కన్సాలిడేట్ చేసుకోగలిగారు. కాకపోతే చేసుకొని దాన్ని తీసుకెళ్లి టీడీపీ ఖాతాలో వేశారు అనుకోండి ఈరోజు, అంటే కూటమి. సో మొత్తానికి అది మాత్రం ప్రధాన విషయం. అక్కడ వైసీపీ ఫెయిల్ అయిందని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే సరే మీరు గవర్నెన్స్ చేశారు, వెల్ఫేర్ చేశారు, ఆయన ప్రచార సరళిలో కూడా కేవలం దాని మీదే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అది తప్ప ఇంకా వేరే విషయం మాట్లాడలేదు. ఒకటి గమనిస్తే ఆయన తండ్రి గురించి కూడా ఆయన ప్రస్తావించిన దాఖలాలు ప్రచారం మొత్తంలో లేవు. సో కేవలం నా 5 ఏళ్ల పాలన గురించి నాకు తీర్పునివ్వండి అని ప్రజల ముందుకు వెళ్ళారు. అయితే ఈ సోషల్ యాంగిల్లో మాత్రం ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఫలానా కులం తాలూకు ఓట్ బ్యాంకు కానీ కులాల తాలూకు ఓట్ బ్యాంకుని కానీ పదిలం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారని మనకి వర్డిక్ట్ చెప్తుంది. సో అందులో ప్రధాన పాత్ర మనం పవన్ కళ్యాణ్ గారిదే అని అనుకోవాలి. ఎందుకంటే ఆయన తన ఓటుని కన్సాలిడేట్ చేసుకోగలిగి కూటమికి దాన్ని 100% ట్రాన్స్ఫర్ చేయగలిగారు అనేది మనకు కనిపిస్తుంది.
అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఏంటంటే సోషల్ అలయన్స్ బిల్డింగ్ లో పూర్తిగా విఫలం అయ్యారు. సరే పవన్ కళ్యాణ్ గారు కాపుల ఓట్లు కానీ తన అభిమానుల ఓట్లు కానీ తెచ్చుకోగలిగారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయారు దాన్ని? మీరు ఇంకొక శక్తినో శక్తులనో తయారు చేసుకోగలగాలి ఈ వర్గాల నుంచి. ఆయన అక్కడ చేయలేకపోయారు. సో ఆయన కేవలం తన మీదే ఆధారపడి వెళ్ళారు. అది ఒక ఆస్పెక్ట్ అనుకుంటాను నేను. రెండో ఆస్పెక్ట్ ఏంటంటేనండి, జరిగింది ఒకటైతే, వాస్తవం ఒకటైతే, ప్రజలు అనుకున్నది లేకపోతే ప్రజల్ని ఇలా అనుకోలాగా చేయగలిగిన సత్తా కూటమి కానీ వారి తాలూకు మీడియా కానీ చూపించింది. అంటే ఉదాహరణకి ఈయనని సైకో సైకో అని వాళ్ళు ప్రచారం చేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి ప్రచారం ఒకటి చేశారు. సో ఆయనని సైకోగా జనం పరిగణించడానికి ఆయన ఏం చేశారు? చేసినా చేయకపోయినా దాన్ని ఒకంతని పదింతలు చేయడంలో వాళ్ళు కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయ్యారు. అంటే దాన్ని మనకి ఏం చెప్తుంది అంటే, మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనరల్ కన్సెన్సస్ కానీ మెయిన్ స్ట్రీమ్ కానీ ఒక వర్గపు మీడియా పూర్తిగా వాళ్ళ చేతిలో పెట్టుకుంది. ఇప్పటికీ కూడా ప్రజలు దాని ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు.